మిరపకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: లవ్ మిరపకాయలు, వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, జీలకర్ర పొడి 1 చెంచా, కారం పొడి 1 చెంచా, ఉప్పు తగినంత. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాతకి ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. మిక్సీలో వేసుకున్న పొడికి నిమ్మకాయ రసం కలిపితే ఇట్లా తయారవుతుంది, ముద్దలాగా. ఇప్పుడు ఈ మిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ లోపల మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్న పొడి మిశ్రమాన్ని ఈ కట్ చేసిన మిరపకాయ పొడవుగా ఎంత సైజులో ఉంటే అంత సైజు వరకు ఈ మిశ్రమాన్ని లోపల వరకు ఒత్తి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన మిరపకాయలు మిశ్రమాన్ని మిరపకాయ లోపలికి పెట్టుకొని పక్కకి పెట్టుకొని వాటిని నూనెలో వేయించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు విశాలమైన గిన్నెని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. తరువాత ఈ మిరపకాయలని ఒక్కొక్కటి తీసుకొని మనం నూనె వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా స్లిమ్లో మంట పెట్టుకొని 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన మిరపకాయలను మనం ఇలాగైనా తినవచ్చు, లేకపోతే సైడ్ డిష్కైనా తినవచ్చు. మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనం వీటిని తినయచ్చు. నోరు రించే మిరపకాయల వేపుడు అద్భుతంగా తయారయ్యింది. దీనిని చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కానీ మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనం వీటిని తినయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.